नेक्स्ट मल्टीप्लाइंग बाय एन टू डिजिट नंबर सो थ्री डिजिट नंबर नी टू डिजिट तो मल्टीप्लाई चेयडम फर्स्ट जनरल गा एला चेस्तारो अदि चेसेद्दाम सो 233 into 32 नेनु नंबर्स ने अरेंज चेसानु सो नार्मल गा मनं 1 डिजिट उंदि अनुकोंडि आ 1 डिजिट तो 1s प्लेस डिजिट तो इला नेक्स्ट टू 10s प्लेस डिजिट तो 100s प्लेस डिजिट तो मल्टीप्लाई चेसेसाम सो इप्पुडु मनकि इक्कड 2 डिजिट्स उन्नायि सो 1 डिजिट उन्नप्पुडु एला अयिते मल्टीप्लाई चेसामो ఫస్ట్ మనం ఈ 2 తో ఈ అన్ని నంబర్స్ ని మల్టిప్లై చేసేద్దాం ఫస్ట్ 1స్ ప్లేస్ డిజిట్ 2 3 సా 6 నెక్స్ట్ మల్టిప్లై బై డిజిట్ ఇన్ ద 10స్ ప్లేస్ సో 10స్ ప్లేస్ లో 3 ఉంది 2 ఇంటూ 3 6 2 ఇంటూ 2 4 సో 1 డిజిట్ ఉన్నప్పుడు 1 డిజిట్ తో మల్టిప్లై చేసే ఎలా చేసామో అలాగే చేసేసాం ఓకేనా నెక్స్ట్ డిజిట్ ఏంటి 10స్ ప్లేస్ లో మనకు 3 ఉంది అంటే ఇప్పుడు 233 ని 3 తో మల్టిప్లై చేయాలి బట్ 3 అనేది మనకు 10స్ ప్లేస్ లో ఉంది ఇప్పుడు 2 అనేది 1స్ ప్లేస్ లో ఉంది మనం సింగిల్ గా రాసేసాం సో 3 అనేది 10స్ ప్లేస్ లో ఉంది కాబట్టి మనము 10స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేద్దాం సో ఈ ప్లేస్ ని లీవ్ చేద్దాం లీవ్ చేసినా ఓకే 0 అని రాసినా ఓకే లేదా మనం 30 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి సో మనం ఏ నంబర్ నైనా 10 మల్టిపుల్ తో మల్టిప్లై చేసినప్పుడు మనం ఏం చేసాం ఆ 0 లేకుండా చేసి ఆ 0 ని తర్వాత యాడ్ చేసాం వచ్చినటువంటి ప్రొడక్ట్ కి 3 3 ఇస్ 9 3 3 ఇస్ 9 3 2 ఇస్ 6 దెన్ యాడ్ 0 సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను 3 అనే 10స్ ప్లేస్ లో ఉంది అంటే 3030 దీని యొక్క వాల్యూ ఏంటి ప్లేస్ వాల్యూ 3030 ఆ 0 ని ముందే ఇక్కడ 1స్ ప్లేస్ లో రాసేసాను నెక్స్ట్ డైరెక్ట్ గా 3 టేబుల్ తో మల్టిప్లై చేస్తున్నాను ఓకే నెక్స్ట్ ఈ 2 ని మర్చిపోండి 10స్ ప్లేస్ లో ఉన్నటువంటి 3 ని మనం చేద్దాం 3 3 ఇస్ 9 3 3 ఇస్ 9 3 2 ఇస్ 6 ఓకే ఇక్కడ 0 ఎందుకు పెట్టాం అనేది క్లియర్ కదా 3 అనేది 10స్ ప్లేస్ లో ఉంది సో దీని యొక్క వాల్యూ 30 వస్తుంది ఆ 30 లో ఉన్నటువంటి 0 నేను ఫస్ట్ రాసేసాను ప్రొడక్ట్ లో సో చూడండి ఓన్లీ 3 తో చేసిన మనకు 699 వచ్చింది నెక్స్ట్ ఆ 0 ని యాడ్ చేశాను సేమ్ ఆన్సర్ వచ్చింది చూడండి ప్రొడక్ట్ సేమ్ సో ఇప్పుడు మనము ఈ రెండింటిని యాడ్ చేయాలి 2 తో మల్టిప్లై చేస్తే 466 3 తో 30 3 యొక్క ప్లేస్ వాల్యూ 30 తో మల్టిప్లై చేస్తే 6990 సో ఇప్పుడు వచ్చినటువంటి ప్రొడక్ట్ మనం యాడ్ చేయాలి 6 ప్లస్ 0 6 6 ప్లస్ 9 15 నెక్స్ట్ 9 ప్లస్ 1 10 ప్లస్ 4 14 1 క్యారీ ఫార్వర్డ్ అండ్ 4 6 ప్లస్ 1 7 ఇది మనం జనరల్ గా చేసే మెథడ్ 3 డిజిట్ నంబర్ ని 2 డిజిట్ తో నెక్స్ట్ ఇంకొక మెథడ్ 232 ఇంటూ 233 మల్టిప్లైడ్ బై 32 సో ఇప్పుడు దీని అర్థం ఏంటి 233 ని 2 తో మల్టిప్లై చేయాలి 233 ని 30 తో మల్టిప్లై చేయాలి ఫస్ట్ ఈ టోటల్ నంబర్ ని 2 తో మల్టిప్లై చేద్దాం 233 ఇంటూ 2 233ని 2 తో మల్టిప్లై చేస్తున్నాం నెక్స్ట్ 233 ఇంటూ 3 అనేది 10స్ ప్లేస్ లో ఉంది కాబట్టి దాని యొక్క వాల్యూ 30 సో మన టెక్స్ట్ బుక్ లో ఈ మెథడ్ ఉంది కాబట్టి మనం ఈ మెథడ్ ని కూడా ఫాలో అవుదాం నేర్చుకుందాం సో 233 ఇంటూ 2 మనం నార్మల్ గా మళ్ళీ చేయ 233 ఇంటూ 2 2 3 ఇస్ 6 2 3 ఇస్ 6 2 2 ఇస్ 4 సో 466 నెక్స్ట్ 233ని 30తో మల్టిప్లై చేయాలి 30తో మల్టిప్లై చేయాలి ఫస్ట్ ఈ 0 నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను 3 3 ఇస్ 9 3 3 ఇస్ 9 3 2 ఇస్ 6 6990 మనం 1స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేద్దాము 1స్ ప్లేస్ లో 0 ఉంది ఇక్కడ 0 నెక్స్ట్ 9 ఇన్ 10స్ ప్లేస్ 9 ఇన్ 100స్ ప్లేస్ 6 ఇస్ ఇన్ 1000 ప్లేస్ ఇప్పుడు మనం ఈ డిజిట్ ఈ ప్రొడక్ట్స్ ని యాడ్ చేయాలి 6 ప్లస్ 0 6 6 ప్లస్ 9 15 4 ప్లస్ 1 5 5 ప్లస్ 9 14 6 ప్లస్ 1 7 ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ ఇది జనరల్ మెథడ్ సేమ్ ప్రోడక్ట్ 7456
7456 ఈ మెథడ్లో మనం ఏం చేసామంటే ఈ నంబర్ని మనం ఎక్స్పాండ్ చేసాం 32 మీన్స్ 30 ప్లస్ 2 సో ఆ 30 ప్లస్ 2ని 233 టోటల్ వాల్యూని ఇక్కడ ఫస్ట్ 2 తోటి నెక్స్ట్ 30తో మల్టిప్లై చేసి వచ్చినటువంటి ప్రోడక్ట్ని ఇక్కడ రాసాం ఆ తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసి మనకు వచ్చేటువంటిది 7456 మల్టిప్లైయింగ్ బై ఏ 3 డిజిట్ నంబర్తో ఇప్పుడు మనం మల్టిప్లై చేయాలి ఓకే ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ కానీ ఫస్ట్ ఓన్లీ 1 డిజిట్ ఉందనుకొని మనం మల్టిప్లై చేసేద్దాం 3 3s are 9 3 9s are 27 2 at the top 7 at the bottom 3 4s are 12 12 plus 2 14 1 4 14 నెక్స్ట్ మనము 3 అయిపోయింది నెక్స్ట్ డిజిట్ ఏంటి 2 2 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి మనము టెన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి 20 దీని యొక్క ప్లేస్ వాల్యూ 2020 సో ఆ 0 నేను ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ రాసిస్తున్నాను సో డైరెక్ట్గా నేను 20తో కాకుండా 2తో మల్టిప్లై చేసేస్తాను 2 3s are 6 2 9s are 18 2 4s are 8 plus 1 9 నేను దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే మనం నెక్స్ట్ డిజిట్తో వచ్చినటువంటి నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఆ క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ వచ్చిందా దీనికి వచ్చిందా అని తెలియదు సో ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో దాన్ని క్యాన్సిల్ చేసేస్తే మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ 2తో అయిపోయింది 1 అనేది మనకు హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది సో నేను ఈ నెంబర్తో చేసేటువంటి మల్టిప్లికేషను హండ్రెడ్స్ ప్లేస్ నుంచే స్టార్ట్ చేయాలి 100 మీన్స్ మనకు 100 అంటే 2 జీరోస్ ఉంటాయి సో 2 జీరోస్ మనం ముందే రాసేద్దాం 100తో మల్టిప్లై చేయకుండా డైరెక్ట్ 1తో చేసేసి సరిపోతుంది ఎందుకు 1 అనేది 100 ప్లేస్లో ఉంది అంటే మనం 100తో మల్టిప్లై చేయాలి 100కి 2 జీరోస్ ఉంటాయి సో ఫస్ట్ 2 జీరోస్ ఇక్కడ రాసేసి వచ్చిన రిమైనింగ్ నెంబర్ని మనం మల్టిప్లై చేద్దాం 1 3s are 3 100 ప్లేస్లో ఉంది నేను నంబర్స్ రాయడం కూడా 100 ప్లేస్ నుంచి రాస్తున్నాను 1 9s are 9 1 4s are 4 సో ఇంకొక డిజిట్ లేదుగా 3 డిజిట్స్ 3 లైన్స్ వస్తుంటాయి మనకి నెక్స్ట్ మనము ఇది వచ్చినటువంటి ప్రోడక్ట్ని ఒక్కొక్క నెంబర్తో వచ్చినటువంటి ప్రోడక్ట్స్ని అడిషన్ చేయాలి 9 7 plus 6 is 13 1 carry forward 3 1 plus 4 5 5 plus 8 13 13 plus 3 16 9 plus 9 18 19 20 2 at the top 0 at the bottom 2 plus 4 are 4 plus 2 6 సో ఇది మనం జనరల్గా చేసే మల్టిప్లికేషన్ ఫస్ట్ 1s place digit 3తో నెక్స్ట్ 10s place లో 2 ఉంది సో 1 0 రాసేసి 10s place నుంచి రాసేస్తాం ప్రోడక్ట్ని 100s place లో 1 ఉంది 2 జీరోస్ రాసేసి నెక్స్ట్ మనం రాసేటువంటి నెంబర్ 100s place నుంచి స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ అన్నిటిని యాడ్ చేసి వచ్చే ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి 60639 నెక్స్ట్ మనకు నెక్స్ట్ మెథడ్ 493ని 3తో మల్టిప్లై చేయాలి 493ని 20తో మల్టిప్లై చేయాలి 493ని 100తో మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ రాద్దాం 100 ప్లస్ 20 ప్లస్ 3 ఓకే అంటే ఇప్పుడు మనం 493ని 3తో నెక్స్ట్ 20తో నెక్స్ట్ 100తో మల్టిప్లై చేయాలి 493 ఇంటూ ఫస్ట్ 1s place digit నెక్స్ట్ 493 ఇంటూ 20 నెక్స్ట్ 493 ఇంటూ 100 ఓకే సో ఇప్పుడు మనకి ఈ నెంబర్తో పని లేదు సో ఈ ప్రోడక్ట్స్ ఇక్కడ రాసేస్తే మనకు సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ 493 ఇంటూ 3 3 3s are 9 3 9s are 27 3 4s are 12 plus 2 14 1 4 7 9 9 7 4 1 సో ఇది ఎక్కడ రాయాలి అంటే ఈ 1s place నాన్న ఈ 1s place లో 3 3 ఉంది సో ఆ 1s place below మనం ఈ 1s place digit రాయాలి సో 10s place below 10s place digit నెక్స్ట్ 100s place below 100s place digit ఓకే నెక్స్ట్
నెక్స్ట్ మల్టిప్లికే ఇది అయిపోయింది. నెక్స్ట్ 493 ఇంటూ 20, 20లో మనకేంది 10 ఉంది కదా, సో నేను ఫస్ట్ ఆ 0ని ఇక్కడ రాసేస్తున్నాను. సో రిమైనింగ్ పార్ట్తో మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 493 ఇంటూ 2, 2 3 6, 2 9 18, 2 4 8 + 1 9, 986. 6 8 9, సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 493 ఇంటూ 100, సో 2 0s ఉన్నాయి కదా, 2 0s రాద్దాం. 493 ones are 493 ఓన్లీ, 3 9 and 4. సో చూడండి, 1 4 7 9, 9 8 6 0, 4 9 3 0 0. సో మన ఫైనల్ ప్రోడక్ట్ కూడా అంతే వస్తుంది, 9 7 + 6 13, 4 + 1 5, 5 + 8 13, 13 + 3 16, 1 + 1 2, 2 + 9 11, 11 + 9 20, 2 + 4 6. సో మనం చేసిన మల్టిప్లికేషనే ఇది జనరల్ మెథడ్. ఇదేంటి కొంచెం లెంది ప్రాసెస్, అంటే మనకి ఇది ఈజీగా అర్థమైంది అనుకోండి, ఈ ప్రాసెస్లో కూడా మనం చేయొచ్చు. బట్ ఎన్ని రకాలుగా చేసినా మనకు వచ్చేటువంటి ప్రోడక్ట్ మాత్రం ఒకటే, అది మనకు ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్కే అవైలబుల్, అలా మ్యాథ్స్ సబ్జెక్ట్కే సాధ్యమవుతుంది. సో మన సెన్స్ ఆర్గన్స్ 5 అంటే 5 చెప్పాలి, అవేంటో అవే చెప్పాలి. కానీ మ్యాథ్స్లో మనం ఒకటే సమ్, ఎన్ని రకాలుగా చేసినా ఫైనల్గా వచ్చేటువంటి ఆన్సర్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇదే సమ్ని బాక్స్ మెథడ్ చేసినా, లాటిస్ మెథడ్ చేసినా సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్, 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.